హలో గైస్, మన ఛానల్ ఇప్పటివరకు అసలు హౌ టు క్రాక్ ఐఐటి, ఐఐటి అంటే ఏంటి, మొత్తం ఐఐటి లేదా ఎన్ఐటి లేదా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసాం. ఎంసెట్ గురించి ఎప్పుడు టచ్ చేయలేదు. దానికి ఒక రీజన్ ఉంది, అదేదో నేను చెప్పలేకో అది ఇది అని కాదు. యాక్చువల్ ఇంకా ఎంసెట్ గురించి చెప్తేనే మంచి వ్యూస్ అవి ఇవి అన్నీ వస్తాయి. మనకి ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్సే వచ్చాయి. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ రెండు బిలో 1000 వచ్చాయి. మళ్ళీ దాని గురించి అడితే పిడితే పేన్ చెప్తాం. అసలు ఐఐటి గురించి కానీ దాని రిలేటెడ్ కంటెంట్ ఎక్కువ లేదు తెలుగులో, అది పెడతాం. అసలు అందుకే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసింది అని చెప్పి దాని మీదే ఫోకస్ చేశాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా తీస్తా ఉన్నాను. అండ్ ఈవెన్చువల్లీ మీరు సపోర్ట్ చేశారు, అండ్ రియల్లీ థ్యాంక్స్, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. వీడియోలోకి వెళ్ళే ముందు సారీ టు డిసప్పాయింట్ యూ, ఈ వీడియోలో ఏదో షార్ట్ కట్ ట్రిప్స్, ఫార్ములాస్ గుర్తుపెట్టుకునే ట్రిక్స్ అవేమీ ఉండవు. బట్ ఈ వీడియో అలా ఉండదు. ఈ వీడియో కంప్లీట్లీ జస్ట్ నా స్టోరీ ఏంటి, నేను ఎలా ఎంసెట్ని ఈజీగా క్రాక్ చేశాను, అండ్ ఒక స్టూడెంట్గా మీరు అసలు ఎలా ఆలోచించాలి, లేదా అసలు ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలి, లేదా ఆ ఏజ్లో ఎలా ఆలోచించాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి, మీరు మీ డ్రీమ్స్ని ఎలా రీచ్ అవ్వాలి అన్న దాని గురించి మాట్లాడదాం. సో మీరు ఆల్రెడీ చాలామందిని ఐటీ జే జర్నీ వీడియో చూసే ఉంటారు, చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. యాక్చువల్ ఆ వీడియోనే మన ఛానల్లో ఫస్ట్ వైరల్ అయింది. ఓకే, ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ అసలు ఎవడీడు ఏంటి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అని అనుకుంటుంటే, హాయ్ గైస్, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్ అండ్ వెల్కమ్ టు హర్షవర్స్. మనం మొన్న ఐటీ గాంధీనగర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాం అండ్ కరెంట్లీ జొమాటోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. కొంచెం ధూళి తీరిపోతుంది, టైం ఉండట్లేదు వీడియోస్ పెట్టడానికి, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో మీరు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసేసుకోండి, మనకి కొంచెం మోటివేషన్ వస్తుంది మరి ఇంతమంది చూస్తున్నారని. ఓకే, ఇంకా కంటిన్యూ చేద్దాం. మీరు ఆల్రెడీ కొంతమంది మన ఐఐటి జేఈ వీడియో చూసే ఉంటారు. ఆ వీడియోలో నేను క్లియర్గా అసలు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఆ 3 ఇయర్స్ ఎంత హార్డ్ వర్క్ చేశాను, ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చాయి, నా మోటివేషన్ ఏంటి, నేను ఎలా వర్క్ చేశాను అదంతా చెప్పాను, నా ర్యాంక్ అన్నీ కూడా డిస్కస్ చేశాను. సో మీరు ఇలా చూడొచ్చు. ఈ వీడియోలో ఓన్లీ ఎంసెట్ గురించి ఉంటుంది. ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ నా ఎంసెట్ స్టోరీ చెప్తాను, నా తెలంగాణ ఎంసెట్ స్టోరీ ఎలా అయింది, అసలు కొంచెం డిఫరెంట్గా అయింది, దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత అసలు మీరు ఎలా ఆలోచించాలి స్టూడెంట్స్గా, ఇది మిస్ అవద్దు అని చెప్పి కింద టైం లైన్లో పెడతాను, అది మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడంటే ఏదో ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయాను, జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, ఓకే. కానీ బట్ ఇమాజిన్, బిఫోర్ రైటింగ్ మై ఐఐటి జేఈ ఆర్ ఐఐటి మెయిన్స్, నాకు అయ్యే డౌట్స్ ఉండేవి. అరే ఒకవేళ మెయిన్స్లో ర్యాంక్ రాకపోతే, అరే అడ్వాన్స్లో ర్యాంక్ రాకపోతే, ఈ 3 ఇయర్స్ కష్టపడింది అంతా వేస్ట్ అయింది, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వస్తాం. సీ, మనం ఏం చెప్పలేం, ఎగ్జామ్ డే రోజు ఏమైందో ఎవరికి తెలియదు. మీ హెల్త్ పాడవచ్చు, లేదా మీరు ఎగ్జామ్ రాసే మోడ్లో లేకపోయి ఉండొచ్చు, లేదా ఏమో మేబీ ఆ రోజు ఐడియాస్ రావట్లేదు, లేదా సిల్లీ మిస్టేక్స్ చేశారు, వాట్ ఎవర్ రీజన్, ఆ రోజు ఎగ్జామ్ మీరు బాగా రాయలేదు, అప్పుడు పరిస్థితి ఏంటి, 3 ఇయర్స్ పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. సో అది మైండ్లో పెట్టుకుని ఏ ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ అన్నిటికీ రిజిస్టర్ అయిపోయాను. విట్టు, బిట్టు, ఫట్టు, బిట్ సెట్, అన్ని ఎంసెట్, ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ అన్ని రిజిస్టర్ అయిపోయాను. అలా మెల్లగా అన్ని రాసుకుంటూ వస్తున్నాను. జేఈ మెయిన్స్ అయిపోయింది, లక్కీగా బాగానే అయింది అంతా. సెకండ్ అటెంప్ట్లో 99.6 వచ్చింది. సో ఒక మంచి స్కోరే, మంచి ఎన్ఐటీలు అవి వస్తాయి, సో సేఫ్ సైడ్. సో అప్పటికి ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒకటి రాద్దాంలో ఏపీ ఎంసెట్, నేను అప్పుడు విజయవాడలో చదివేవాడిని, సో ఏపీ ఎంసెట్ రాద్దాంలే తెలంగాణ ఎంసెట్ లైట్ తీసుకుందాం అని చెప్పి వదిలేశాను. ఇంటికి వెళ్ళి అదే చెప్తే కాళ్ళు ఇరిగిపోతాయి, మూసుకుని రాయని చెప్పారు. సో ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాం, ఫిల్ చేసాం, తెలంగాణ ఎంసెట్ కూడా ఫిల్ చేసాం. కానీ అప్పటికి నేను లైట్ తీసుకుని అలా అలా పోస్ట్పోన్ చేసుకుని లాస్ట్లో ఫిల్ చేశాను. సో నాకు హైదరాబాద్, తెలంగాణ ఎంసెట్ హైదరాబాద్లో వచ్చింది. అండ్ అలానే బిట్స్ అది కూడా రాసాం. ఎంత వచ్చిందో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ 330, 340 ఆ టైప్స్ వచ్చింది. బిట్స్ పిలాని సిఎస్సి అయితే వచ్చేది కాదు, బట్ బిట్స్ హైదరాబాద్ సిఎస్సి వచ్చేది అనుకుంటా. సో బిట్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు అప్పుడు. ఇంకా మిగిలింది ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్, విట్ అవేం రాయలేదు, ఎలాగో మెయిన్ షార్ట్ అయిపోయింది కాబట్టి. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ కూడా ఫార్మాలిటీ, ఇంకా మన ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అడుగుతారని చెప్పి ఫిల్ చేశా. సో నా టీఎస్ ఎంసెట్ హైదరాబాద్లో పడింది. హైదరాబాద్కి వెళ్ళి ఈ ఒక్క ఎగ్జామ్ కోసం హైదరాబాద్కి వెళ్ళి రాయాలి. అండ్ ఇంకా అప్పటికి అడ్వాన్స్ కూడా అవ్వలేదు అనుకుంటా. సో అడ్వాన్స్ వెళ్ళే ముందు ఒక రోజు వెళ్ళి అలా 2-3 డేస్ కూడా వేస్ట్ అవుతాయి. ఇది రాయడం అవసరం అది ఇది అనుకుంటుంటే పర్లేదు, ఏం కాదు, వెళ్ళి రాద్దాం అని చెప్పి ఇంట్లో కొంచెం బలవంతం పెట్టారు. వెళ్ళాల్సి వచ్చింది, అంటే నా ఎగ్జామ్ కోసమే కాదు, ఇంకొంచెం వేరే పనులు కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీ అంతా బయలుదేరాం. నాకు టీఎస్ ఎంసెట్ రాయడానికి ఉన్న ఒకే ఒక మోటివేషన్, అప్పట్లో మీకు గుర్తుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ వచ్చింది, అందరు బట్టలు దింపేసుకుంటున్నారు దాని గురించి. సో నేను అప్పటికి పెద్ద మార్వెల్ ఏం ఫాలో అయ్యేవాడిని కాదు, అవెంజర్స్ ఎండ్ గేమ్ గురించి కూడా నాకు అంతేం ఐడియా లేదు. బట్ చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, అరే ఐమాక్స్లో లార్జ్ స్క్రీన్లో 3D సినిమా చూడాలని ఉండేది. అప్పటి వరకు చూడలేదు. టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రాసాక అవెంజర్స్ ఎండ్ గేమ్కి వెళ్దామని చెప్పి ఉన్న ఒకే ఒక మోటివేషన్తో నేను ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. నా దరిద్రం ఏంటంటే వెళ్ళే 1 డే ముందు హెల్త్ పాడైంది. నాకు ట్రైన్లో సరిగ్గా నిద్రపట్ల, ఫీవరిష్గా అనిపించింది, అంత జలుబు చేసింది, హెడ్ఏక్ వస్తుంది. ఆ రోజు బేర్లీ 4 అవర్స్ పడుకున్నాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్, ఇంకా ఎగ్జామ్కి అదే పరిస్థితుల్లో వెళ్ళా. సరిగ్గా నిద్ర లేదు, సరిగ్గా అసలు మూడే లేదు, అసలు రాయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, మామూలుగా లేదు నాకు, అది వేరే విషయం. సో ఏదైనా ఎగ్జామ్ ఎగ్జామ్ మనం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం ఫీజు కట్టాం, అంత దూరం నుంచి వచ్చాం, సో దాని రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి అని చెప్పి మన బెస్ట్ ఇద్దాం, ఏదైతే అదైందని చెప్పి వెళ్ళాను. 1 అవర్ చాలా సీరియస్గా ట్రై చేశాను, ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తాను, ఏదో వస్తే అది రాని పక్కన పెట్టేసి అలా నార్మల్ రాసుకుంటూ వెళ్తాను. 1 అవర్ అయ్యేసరికి ఇంకా ఐ వాజ్ అవుట్, నాకు కళ్ళు మండుతున్నాయి, బాడీ అంతా వేడిగా అవుతుంది, అసలు ఫోకస్ చేయలేకపోతున్నా, ఇంకా ఎంత ట్రై చేద్దాం అనుకున్నా మన వల్ల అవ్వక ఇంకా సరే అని చెప్పి పడుకుని పోయా. ఇలా మామూలుగా డెస్క్ మీద పడుకున్నా కదా, అలా పడుకుని పోయా. నా పక్కన ఉన్నాడు, అసలు అతనికి ఇవ్వాలి బెస్ట్ నైబర్ అవార్డ్, లేపి బ్రో ఏంటి బ్రో ఎగ్జామ్ మధ్యలో పడుకుంటావు, రాయ్ బ్రో అది బ్రో ఇది బ్రో అన్నాడు.
సరే బాబు నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదురా అని చెప్పి సరే అని చెప్పి రాయడానికి ట్రై చేస్తున్నా బట్ మళ్ళీ పడుకున్నా. ఈసారి లిటరల్గా 20 మినిట్స్ 30 మినిట్స్ పడుకున్నా ఎగ్జామ్లో, ఎవ్వరు లేపలే, పక్కన ఉన్నాడు కూడా వదిలేశాడు అరే వీడి వాళ్ళు విడితేని. నేను ఇదేం క్రియేట్ చేయట్లేదు, రియల్గానే 20 మినిట్స్ 30 మినిట్స్ నేను ఎగ్జామ్లో పడుకుని పోయా. పడుకుని పోయాక ఒక 30 మినిట్స్ అయ్యాక ఇన్విజిలేటర్ వచ్చి గట్టిగా ఒకటి ఇచ్చాడు వెనకాల. అదొక పెద్ద హాల్, అది అంతా సైలెంట్గా ఉంది, అందరు నా వైపే చూశారు. ఇంకా లిటరల్లీ ఎంత ఎంబారస్మెంట్ ఫీల్ అయిందంటే, ఇంకా సరేరా ఇంకా 1.5 అవర్, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వీళ్ళకి తెలియదు, మూసుకొని ఎగ్జామ్ రాసుకుని వెళ్ళిపోదామని చెప్పి, అప్పటికి ఎలాగో నిద్రపోయాం కాబట్టి కొంచెం రిఫ్రెష్ అయ్యాం అదయ్యామని చెప్పి ఇంకా నెక్స్ట్ 1.5 అవర్ గట్టి కూర్చొని రాశా. 160 క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కదా, 180 మినిట్స్లో 160 క్వశ్చన్స్ రాయాలి. ఆ 150 మినిట్స్లో ఆల్మోస్ట్ 140-150 క్వశ్చన్స్ చేసాం, మిగతా క్వశ్చన్స్ ఇంకా అలా గెస్ట్ పెట్టాం, అందులో 2-3 ఫ్లూకులు కూడా తగులుంటాయి. సో అలా నా టీఎస్ఎం సెట్ అయింది, సరిగ్గా హెల్త్ బాగాలేక సరిగ్గా రాయలేదు, పడుకున్నాను, ఆల్మోస్ట్ వరస్ట్ అటెంప్ట్ ఇచ్చాను అనుకుని చెప్పి ఇంక బయటకు వచ్చాను. సినిమా చూశాను, అది ఇంకో వరస్ట్ ఎక్స్పీరియన్స్. థియేటర్ కూడా నేను అనుకున్నంత బాగాలేదు, సినిమా ఏం సగం నాకు అర్థమే కాలేదు, మిగతా ముందు పార్ట్స్ చూడలేదు. అండ్ సినిమా చూస్తున్నంతసేపు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆ వేడికి, చెప్పే కదా ఫీవర్ అది ఇది అని చెప్పి. సో ఆ రోజు అంతా కొంచెం అట్లా అయింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి వచ్చాం. ఫైనల్లీ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. ఏపీ ఎంసెట్ ఏమో నాకు సమ్ 870 అంత వచ్చింది. ఏపీ ఎంసెట్ అంతా బాగానే ఉంది, లైక్ నా బెస్ట్ ఇచ్చాను, వెళ్ళి రాశాను, అంతా అయిపోయింది, 870 వచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత టీఎస్ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినట్టు ఉన్నాయి. నేను ఇంట్లో చెప్పా డాడీ ఏం పట్టించుకోవద్దు, టీఎస్ఎంసెట్ రిజల్ట్ కూడా చూడొద్దు, పక్కా 5000 నోట్ ఎంత ఉండాలి వస్తుంది, లైట్ తీసుకోండి అది ఇది అని చెప్పా. సర్లే ఏముందిలే మామూలుగా అయినా చూడాలి కదా అని చెప్పి ఓపెన్ చేసి చూపించారు. నేను షాక్, అసలు ఏపీ ఎంసెట్ కన్నా తక్కువ వచ్చింది, నేను ఆల్మోస్ట్ 20 మినిట్స్ పడుకున్నా అండ్ నా హెల్త్ బాగాలేదు, ఇవన్నీ పెట్టినా 700 ఎంత వచ్చింది నాకు ఇప్పుడు కూడా సీరియస్గా గుర్తులేదు. నేను ఈ వీడియో తీసే ముందు కూడా ప్రిపేర్ అవ్వాలి, అంటే చూద్దాం అనుకున్నా కానీ మర్చిపోయా, షూట్ చేసేసిన. సో నాకు లిటరల్గా గుర్తులేదు. ఇక్కడ నేను ఫోటో పెడతాను, చాలామంది ఏదో చాలామంది నేను ఏదో ఊరికే గాల్లో మాట్లాడుతాను అనుకుంటారు. సో ఇక్కడ ఫోటో కూడా పెడతాను. ఇంకా ఆ రోజు కూడా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు, ఏంటో సరిగ్గా రాలేదు అన్నావు అది ఇది బాగానే వచ్చింది. సో అంత అయిపోయింది, ఇదంతా నా స్టోరీ. కానీ ఇదంతా మీకెందుకు, నేను అవెంజర్స్ ఎండ్ గేమ్ కోసం వెళ్తే మీకెందుకు, నేను అసలు నాకు ఆ రోజు హెల్త్ బాగోపోతే మీకెందుకు, నా టీఎస్ఎం సెక్టర్లో ర్యాంక్ 700 వస్తే మీకెందుకు చెప్పండి. అసలు ఈ వీడియో ఇప్పుడు ఎందుకు తీశాను అంటే దీనికి ఒక రీజన్ ఉంది. నేను వీడియోలో కావాలనే స్ట్రెస్ చేశాను, అరే నా హెల్త్ బాగాలేదు, అరే నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు, నాకు చాలా ఈజీగా అనిపించింది ఎంసెట్ పేపర్, ఇవన్నీ కావాలనే స్ట్రెస్ చేశాను. నా గురించి బిల్డప్ ఇచ్చుకోవడానికో లేదో, నేను ఇది అని చెప్పడానికి కాదు. అలా ఏమంటే ఎప్పుడో ఈ వీడియోలన్నీ ఎప్పుడో తీసేవాడిని, అది వేరే విషయం. ఎనీవేస్, ఎవరు అనుకునే వాళ్ళు అది అనుకుంటారు, బట్ ద పాయింట్ ఈస్ నాకు అనిపించింది ఏంటి అంటే, అరే ఎంసెట్ నాకు అసలు చాలా ఈజీగా అనిపించింది, నేనున్న వరస్ట్ సిచ్యువేషన్లో కూడా అంటే నేను అంత లైక్ ఈజీగా రాసేసాను, దానికి రీజన్ ఏంటి, లేదా చాలామంది దానికి కష్టపడుతున్నారు, డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఏంటి డిఫరెన్స్, లేదా స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేటట్టు ఎలా చెప్పొచ్చు, లేదా వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు ఎలా చెప్పొచ్చు అని ఆలోచించి ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పటివరకు చెప్పింది నా స్టోరీ, బట్ ఇదంతా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఐ హ్యావ్ కమ్ ఏ లాంగ్ వే. సి ఆల్మోస్ట్ 10th క్లాస్లో స్టార్ట్ అయినప్పుడు కూడా నేను ఒక నార్మల్ స్టూడెంట్, నాకు ఏమీ రాదు, నేను భయంగా అరే ఎలా సర్వైవ్ అవుతాం అన్న దాంతోనే స్టార్ట్ చేశాను. బట్ ఆ 3 ఇయర్స్ హార్డ్ వర్క్, డే అండ్ నైట్ కష్టపడి, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్, స్టార్టింగ్లో నాకు ఏం వచ్చేవి కాదు, బట్ మెల్లమెల్లగా గివ్ అప్ ఇవ్వకుండా కష్టపడి అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎంసెట్ నాకు చాలా ఈజీ అనే స్టేజ్కి నేను వచ్చాను. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సి ఎంసెట్ ఈజ్ నెవర్ మై గోల్, ఎంసెట్ క్రాక్ చేద్దాం, టాప్ అవుదాం అన్నది నా గోల్ కాదు. అంటే నేను ఎక్కడ సరే నేను ఇక్కడ ఏదో పొగలతోనో ఆరోగ్యంతోనో ఎంసెట్ తక్కువ అది ఇది అని చెప్పట్లేదు. నా గోల్ ఎంసెట్ కాదు, అంతే. నేను ఐఐటీకి ఏం చేశాను అంటే అది బెస్ట్ కాబట్టి దానికి ఏం చేశాను, ఈ ప్రాసెస్లో నాకు ఎంసెట్ చాలా ఈజీ అనిపించింది. సో కానీ లైఫ్లో ఇన్ జనరల్ మీరు ఏదైనా సక్సెస్ అవ్వాలన్నా, ఏదన్నా మంచి పొజిషన్లో ఉండాలన్నా, మీరు టాప్ 1% కానీ అట్లీస్ట్ టాప్ 5% ఆఫ్ ది పీపుల్లో అన్నా ఉండాలి. సి బిజినెస్ మ్యాన్లో డైలాగ్ ఉంటుంది, ఇఫ్ యువర్ గోల్ ఈజ్ 10th మైల్ ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అని. నేను అదే చెప్తున్నా, సి మీ గోల్ కనుక ఒకవేళ ఐఐటీ అడ్వాన్స్డ్ ఐఐటీ మెయిన్స్ ఉందనుకోండి, దానికోసం మీరు చాలా కష్టపడ్డాక మీరు మీ 100% ఎఫర్ట్ ఇచ్చారు, లేకపోతే వరస్ట్ కేసులు ఏమైంది, ఐఐటీ అడ్వాన్స్ రాదు, ఐఐటీ మెయిన్స్ రాదు, బట్ దానికన్నా కింద ఉన్న ఎగ్జామ్స్ బిట్ సెట్ కానీ, విట్ కానీ, ఎంసెట్ కానీ మీకు కంపారిటివ్గా ఈజీ అనిపిస్తాయి. సి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చాలాసార్లు మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం, అరే మనం చేయలేము, మనం ఎంత చేయగలం అని చెప్పి. సరే లేకపోతే మీరు ఇలా అనుకున్నారు, 10,000 కన్నా పైన వస్తే మంచి కాలేజ్ వస్తాయి అంటారు, నాకు 10,000 వస్తే చాలు అని గోల్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు ప్రిపేర్ అయ్యేది కూడా అంతే ఉంటుంది, 10,000 వస్తే చాలు కదా, ఈ క్వశ్చన్లు చేద్దాం, ఈ చాప్టర్లు చదువుదాం, అలానే ఉంటుంది. లేదా అసలు మీ గోల్ ఎంసెట్టే కాదు, అరే నాకు మెయిన్స్ కావాలి, ఎంసెట్ నాకేం వద్దు, ఎంసెట్ నేను రాసేయగలను కాన్ఫిడెన్స్తో కొంచెం స్టార్ట్ చేసి మీ ప్రిపరేషన్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకుని అలా చేసుకుంటే, లేకపోతే మెయిన్స్లో అంత మంచిగా రాలేదు బట్ ఎంసెట్లో మీరు ఇంతకుముందు 10,000 అనుకున్నారు కదా, ఈజీగా 5,000 ఆర్ ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది. సో ద పాయింట్ ఈస్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి, అసలు మీ క్యాపబిలిటీస్ ఏంటి దాన్ని అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి, మీరు ఈజీగా పుష్ చేయగలరు, కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఇప్పుడున్న ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో కొంచెం ఫోకస్గా ఉండడం, కొంచెం కమిటెడ్, కొంచెం కమిట్మెంట్తో, డెడికేషన్తో చదవడం కష్టమే, బట్ ఈ 1-2 ఇయర్స్ కనుక మీరు కష్టపడితే, ఒకవేళ మంచి కాలేజ్ వస్తే, యూ క్యాన్ లిటరల్లీ డూ సో మచ్ ఇన్ లైఫ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇదంతా వదిలేసి మేము రోజు రాత్రి పగలు కష్టపడాలా, మాకు అసలు చదవాలని లేదు, నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, క్రికెటర్ అవ్వాలనుకుంటున్నా, ఇట్లా కొన్ని డైలాగులు వేస్తూ ఉంటారు కొంతమంది. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్,
మీకు వేరే డ్రీమ్స్ ఉండొచ్చు, మీకు ఏదైనా ఉండొచ్చు. సి ఇది ఓన్లీ స్టడీస్లోనే కాదు, మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి అన్నా లేదా మీరు ఏదైనా ఆర్టిస్ట్ అవ్వాలన్నా సింగర్ అవ్వాలన్నా ఇట్స్ ఆల్వేస్ దట్ మీకు డెడికేషన్ ఉండాలి, మీకు కమిట్మెంట్ ఉండాలి, మీ సైడ్ నుంచి మీరు 100% ఇవ్వాలి. సో మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా యూ హ్యావ్ టు వర్క్ రియల్లీ హార్డ్. నా పాయింట్ ఏంటి అంటే 11th 12th మనకు అంత ఐడియా ఉండదు. మనం అనుకుంటాం అరే నాకు మేబీ అరే నాకు సింగర్ అవ్వాలనుంది, నాకు ఆర్టిస్ట్ అవ్వాలనుంది, లేదా హీరో అవుతా, నేను హీరో నేను యాక్టర్ అవుతా అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ద థింగ్ ఈజ్ ఇంజనీరింగ్కి వెళ్ళాక మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే ఇంజనీరింగ్ కూడా మీకు ఒక సేఫ్ నెట్ లాగా ఉంటుంది, అంటే మీకు లెట్స్ మీరు అనుకునేది ఏది ఫెయిల్ అవ్వకపోయినా ఆ డిగ్రీ అని పనికి రావచ్చు. తర్వాత 11th 12th మీరు ఎంత హార్డ్ వర్క్ చేయగలిగితే అంత చేయండి. అండ్ మీకు ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ కానీ లేదా అంత వరల్డ్ డైనామిక్స్ కానీ అవి ఏమీ అర్థం కూడా కావు. సో కాలేజ్కి వెళ్ళాక మీరే ఈవెన్చువల్గా ఫిగర్ అవుట్ చేసుకుంటారు అరే మీకు ఏది బెస్ట్, మీకు ఎందులో ప్యాషన్ ఉంది అది ఇది. సో ఆ 2 ఇయర్స్ ఆ 3 ఇయర్స్ కొంచెం గట్టిగా కష్టపడండి, మిమ్మల్ని మీరు అండర్స్టిమేట్ చేసుకోకండి అండ్ వర్క్ హార్డ్. అండ్ ఇంకోటి ఈ ప్రాసెస్లో చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు, అరే అరే వాడు కొంతసేపే చదువుతున్నాడు, వాడికి ఏం అన్ని మార్క్స్ వస్తున్నాయి, నేను ఇంత కష్టపడుతున్నాక నాకు రావట్లేదు అంటే సి ఎప్పుడు అలా కంపేర్ చేసుకోకండి. మీకు తెలియదు వాడు ఎంత కష్టపడి ఆ పొజిషన్కి వచ్చాడో మీకు తెలియదు. లెట్స్ ఇందాకటి ఎగ్జాంపులే తీసుకోండి, మీ నా ఇందాకటి ఎగ్జాంపులే తీసుకోండి, నేను అసలు ఏం ఎంసెట్కి ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చి 700 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు అరే వీడికి ఎలా వచ్చిందిరా, వీడు ఏం కష్టపడకుండా మనం ఎంత కష్టపడుతున్నాం, మనకేమో కొన్ని మార్క్స్ కూడా రావట్లేదు అంటే నేను ఆ పొజిషన్కి రావడానికి ఒక 3 ఇయర్స్ కష్టపడ్డాను. సో అది కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఎవరికి మంచిది కాదు, మీరు అనవసరంగా వాడిని తిట్టుకుంటారు అండ్ మీరు గ్రో అవ్వట్లేదు. సో ఎప్పుడు వేరే వాడిని కంపేర్ చేసుకోకండి, మేబీ వాడు రియల్గానే ఇంటెలిజెంట్ ఏమో లేదా మేబీ వాడు హార్డ్ వర్క్ చేసి వచ్చాడేమో, అవన్నీ మనకు అనవసరం. ఇట్స్ ఆల్వేస్ యూ వర్సెస్ యూ. సో మీరు ఎంత ప్రోగ్రెస్ అవుతున్నారు రోజు, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు ఎంత డెవలప్ అవుతున్నారు అన్న దాని మీదే ఫోకస్ చేయండి. టేక్ ఇట్ 1 స్టెప్ అట్ ఎ టైమ్. 1 డేలో 2 డేలో మీరు ఏమీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయిపోరు. సో మై పాయింట్ ఇస్ ఇంకా 40 డేసో ఇంకా 40 డేసో 50 డేసో ఉంది ఎంసెట్కి. ఇప్పటివరకు అయిపోయింది అయిపోయింది, మీరేం అనుకోలేరు బ్రో ఇప్పుడు నేను సరిగ్గా చదవలేదు అది ఇది అంటే ఓకే ఏం ఏమైనా చేయగలరా, లేదు. ఈ 50 డేస్ మీ 100% ఇవ్వండి. ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ లేదా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి వస్తున్నాయో, దేనికైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా మీకు ఈజీగా దొరుకుతాయి. నాకు దొరికితే నేను కింద లింక్స్లో డిస్క్రిప్షన్లో లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. డైరెక్ట్గా వచ్చేసి వీడియోస్ చూసినంత మాత్రాన ఏమీ అవ్వదు, మీరు మీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్ పెట్టండి. డోంట్ వరీ, ఇట్ ఆల్ బీ వర్త్ ఇట్. మంచి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాక మీరు లైఫ్లో చాలా చేయొచ్చు. సో ఈ 2 ఇయర్స్ నన్ను అడిగితే అయితే కొంచెం కష్టపడండి, ఏం కాదు. సో స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్, స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం ఆపండి, లేదా గంటల గంటలు టైం వేస్ట్ చేయడం ఆపండి, యూట్యూబ్లోకి వచ్చి అన్నెసరీ వీడియోస్ చూడడం ఆపండి. ఏ నా వీడియోస్ కాదు వేరే. ద పాయింట్ ఈస్ ఎంజాయ్ ద ప్రాసెస్. అంటే ఆ ప్రాబ్లం కనుక మీకు కష్టంగా అనిపిస్తే దాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకోండి, అరే ఇది ఎందుకు రావట్లేదు, అరే దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి అలా, లేదా ఏదన్నా మీకు ఏదైనా సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సో ఆ ప్రాసెస్ని ఎలాగోలా ఎంజాయ్ చేయండి. అంతేగాని తిట్టుకుంటూ చదివినా లేదా మీ పేరెంట్స్ కోసం చదివినా ఎవరికి యూజ్ లేదు, వాళ్ళ డబ్బులు బొక్క మీకు టైం బొక్క. సో ఫస్ట్ ద ప్రాసెస్, మోర్ ఇంపార్టెంట్లీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, కాన్ఫిడెంట్గా ఉండండి, ఎంత కొంత మీ సైడ్ నుంచి అయితే 100% ఇవ్వండి. సి అగైన్ మీ గోల్ కనుక 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ 20th మైల్, మీరు ఆ 10th 20th మధ్యలో ఎక్కడో రీచ్ అవుతారు. సో నేనేమనుకుంటున్నాను, నా స్టోరీ ఏంటి, నేను ఎలా ఆలోచించేవాడిని అన్నది చెప్పాను. మీకు కనుక రిలేటబుల్ అనిపిస్తే కింద ఎలా అనిపించిందో చెప్పండి, మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో షేర్ చేయండి. ఎంత కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మెల్లగా వీడియోస్ తీస్తూ ఉన్నాం. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.